టు టాప్ తెలుగు టీవీ. ఏపీలో అధికార పార్టీపై ముఖ్యంగా జనసేన పార్టీ తీవ్రమైన ఆరోపణలు గుప్పిస్తూ నిరంతరం ప్రశ్నిస్తుంది. అసలు ఏపీలో ప్రతిపక్షం టీడీపీ కంటే ఎక్కువగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగి ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడుతున్నారు. నిరంతరం ఏదో ఒక రకంగా ప్రజల్లో పవన్ కళ్యాణ్ నానేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా డిసెంబర్ 1 నుంచి పవన్ కళ్యాణ్ రాయలసీమలో పర్యటించేందుకు ప్రయత్నిస్తున్నారు. జనసేన పార్టీ కార్యాలయం పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ చేసింది. జనసేనాని డిసెంబర్ 1 నుంచి 6 రోజుల పాటు రాయలసీమ జిల్లాలో పర్యటిస్తారు. చిత్తూరు, కడప జిల్లాలో షెడ్యూల్ ఉంటుంది. రాయలసీమ జిల్లాల సమస్యలపై రైతాంగం మేధావులతో పలు చర్చలు చేపడతారని వెల్లడించింది. అంతేకాకుండా అపరిష్కృతంగా ఉన్న సమస్యలు, మౌలిక సదుపాయాల కల్పనలో, సంక్షేమ పథకాల లబ్ధి చేకూర్చడంలో పాలకపక్షం చూపిస్తున్న నిర్లక్ష్యం మూలంగా ఇబ్బందులు పడుతున్న వారి ప్రతినిధులను పవన్ కళ్యాణ్ గారు ఈ పర్యటనలో కలుసుకొని వారి సమస్యలను స్వయంగా తెలుసుకుంటారని ప్రకటనలో తెలియజేశారు. అదేవిధంగా జనసేనాని డిసెంబర్ 1 మధ్యాహ్నం 1 గంటకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి కడప జిల్లాకు వెళ్తారు. 3 గంటలకు రైల్వే కోడూరు చేరుకుని కడప జిల్లా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై రైతులతో చర్చిస్తారు. కడప జిల్లా పార్టీ నేతలు శ్రేణులతో సమావేశమవుతారు. ఆ తర్వాత అక్కడ నుంచి బయలుదేరి తిరుపతికి పయనమవుతారు. అలాగే 2వ తేదీన ఉదయం 10 గంటలకు తిరుపతి, చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో పోటీ చేసిన అభ్యర్థులు జనసేన నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. 3వ తేదీన కడప, రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో పోటీ చేసిన అభ్యర్థులు జనసేన నాయకులతో సమీక్ష ఉంటుంది. 4వ తేదీన మదనపల్లె చేరుకుంటారు. అక్కడ జనసేన శ్రేణులు స్వాగతం తర్వాత పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారు. శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారు. అక్కడే బస చేసి 5వ తేదీన అనంతపురం జిల్లా నేతలతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఆ తర్వాత స్థానిక రైతులు, చేనేత కార్మికులతో చర్చిస్తారు. కాగా 6వ తేదీన పార్టీ కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. రాయలసీమ జిల్లాలో జనసేన నాయకులు శ్రేణులపై అక్రమ కేసులు బనాయించడం మూలంగా ఇబ్బందులు పడుతున్న వారికి భరోసా కల్పించనున్నారు. తర్వాత రాయలసీమ పర్యటన ముగించుకొని తిరిగి పయనమవుతారు. ఈ పర్యటనలో పార్టీ బలోపేతంపై ఫోకస్ చేస్తారని జనసేన పార్టీ నేతలు వెల్లడిస్తున్నారు. అయితే ఉన్నట్టుండి పవన్ కళ్యాణ్ రాయలసీమ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మందు మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. అజయ్ కౌండిన్య ఒక వేస్ట్ ఫెలో, ఏదో ప్రచారం కోసం అన్ని చెత్త పనులను చేస్తుంటాడు తప్ప క్రియేటివిటీ లేదు, టాలెంట్ లేదు, అతను ఒక వేస్ట్ ఫెలో అంటారు. నేను వేస్ట్ ఫెలో లీడర్ అనుకుంటే నాకంటే జూనియర్ అనమాట వాళ్ళందరూ. పెద్ద నేను డైరెక్టర్ అని చెప్పుకుంటావు కదా, ఏం సినిమాలు చేసావు? 2011 అది కేసీఆర్ విజయశాంతి చేతుల మీద ఆడియో రిలీజ్ అయింది. ఏ సినిమా పెద్దగా ఆడింది లేదు, రూపాయి వచ్చింది లేదు కదా, మీకు ఇంత పబ్లిసిటీ ఎట్లా? అదే చూసే వాళ్ళందరూ పిచ్చోళ్ళు. ఇండస్ట్రీకి ఎందుకు వచ్చావన్నా? ఫక్ చేయడానికి వచ్చాను. ఏందది? ఎవరిని చేస్తాను మీకు అనవసరం, అది నా హ్యాబిట్. ఇండస్ట్రీలో మీరు కూడా ఒక హీరోయిన్ అంటే పిచ్చ మోజు వ్యామోహం అని విన్నా, ఎవరా హీరోయిన్? నా డార్లింగ్ రమ్యకృష్ణ. ఈ రమ్యకృష్ణ అంటున్నావు కదన్నా, ఏం నచ్చింది నీకు రమ్యకృష్ణ? తను అంటే మోజు ఫస్ట్ రోక్ పిచ్చి. ఎవరిని బాగా ద్వేషిస్తున్నట్టు అనుకోవాలి? ఇప్పుడు మీరంటే నాకు నచ్చని పర్సన్ ఎవరంటే కృష్ణవంశీ గారు. నీకు అమ్మాయిల పిచ్చా? అమ్మాయిల పిచ్చ ఒకటి ఉంది, ఆంటీల పిచ్చ అంటే నీకు అభ్యంతరమా? ఒకవేళ అమ్మాయిగా పుట్టే అవకాశం ఇస్తే దేవుడు, ఎవరిలాగా? సనీలేనిలాగా పుట్టాలని కోరిక. ఎందుకు? ప్రపంచంలో ఉన్న ప్రతి మగవాడు, అబ్బాయిలు కావచ్చు, అంకులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, తన దిక్కే వైపు చూస్తారు. డబ్బున్న ప్రతి ఒక్కరు సనీలేని కాళ్ళ దగ్గర ఉంటారు. ఏంటి ఏదో హీరోయిన్తో ఎఫ్ఐఆర్లు అని ఏదో విన్నాను మీ మధ్య? అంటే యాక్చువల్లీ తన హ్యాండ్ బ్యాగ్లో కండమ్స్ దొరికాయి. అది కొంపల్స్ నీకోసమే అన్నా? అంటే మేము యూజ్ చేసే యాక్చువల్లీ మా బ్రాండ్ వేరు, అక్కడ వచ్చింది కొత్త బ్రాండు. మన టాప్ తెలుగు టీవీ షేర్ చాట్లో అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్లో కూడా ఉంది.
ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. Hello guys, this is Vinay Kuya. Hi, Neenu, me Sonakshi Verma. Hi, this is Avantika. This is Daystar Gopal. Please like, share and subscribe to. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV.